Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మరో ఆప్షన్ లేదా? అధికారంలో ఉన్న వేళ బలహీనతలు సైతం బలంగా కనిపిస్తాయి. మరింత బాగా అర్థం కావాలంటే ఆరోగ్యవంతులకు కొన్ని అనారోగ్యాలు ఉన్నా పెద్దగా పట్టించుకోరు. కానీ ఏదైనా పెద్ద జబ్బు వచ్చి పడినప్పుడు అప్పటికే ఉన్న రోగాలు ఒక్కసారిగా మీద పడడమే కాదు, రోగ తీవ్రతను మరింత పెంచుతుంది. ఓటమి పెద్ద జబ్బు లాంటిది. విడివేళలో ఒకే కానీ లెక్క తేడా వచ్చినంతనే చిన్న లోపాలు సైతం పెద్ద తప్పులుగా కనిపిస్తూ ఉంటాయి. 2019 ఎన్నికలలో దారుణమైన ఓటమిని చవి చూసిన చంద్రబాబుకు అప్పటి వరకు తనకు కనిపించని లోపాలు ఆయన కళ్ల ముందు కనిపించడం మొదలయ్యాయి. అప్పటి వరకు ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారిలో పలువురు పార్టీ నుంచి వీడిపోవడమే కాదు, తాను పెద్దగా పట్టించుకునే వారు మాత్రం పార్టీకి అండగా నిలిచిన పరిస్థితి. దీంతో ఆయనకు తత్వం బోధపడిందని చెబుతారు. గెలుపు వేళ పార్టీ కార్యకర్తలు కనిపించని చంద్రబాబుకు ఓటమి వేళలో మాత్రం పార్టీ గుర్తుకొస్తుంది. దానిని బలోపేతం చేయడం మీదనే ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. గడిచిన 2.5 ఏళ్లలో ఆయన ఎప్పుడూ ఎదుర్కోనన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు. ఓ పక్క వయోభారం, మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎత్తుల్ని చిత్తు చేసే విషయంలో ఆయన తరచూ ఫెయిల్ అవుతున్నారు. దీంతో ఆయనకు మహా ఇబ్బందిగా మారింది. గతంతో పోలిస్తే చంద్రబాబులో ఇటీవల ఎదురైన ఓటమి ఆయన్ను చాలానే మార్చిందని చెప్పాలి. పార్టీకి అన్నీ తానై ఉన్న వేళ ఏమాత్రం వెనకడుగు వేసినా అది మరింత నష్టాన్ని కలిగిస్తుందన్న విషయాన్ని గుర్తించిన ఆయన దిద్దుబాటు చర్యల్ని వేగవంతం చేశారు. అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు, ప్రజల్లో తన బలాన్ని పెంచుకునేందుకు ఆయన ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతగా ఫోకస్ చేయని తీరుకు భిన్నంగా ఇటీవల కాలంలో ఆయన స్పీడ్ పెంచారు. గడిచిన వారం రోజులుగా చూస్తే ఏపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ తేలిపోగా, అధికార పక్షానికి అసలు సిసలు ప్రత్యర్థులు జనసేన అన్న భావన కలిగేలా చేయడంలో పవన్ సక్సెస్ అయ్యారు. ఇదే తీరు కొంతకాలం పాటు సాగితే రాజకీయ సమీకరణాల్లో చాలానే మార్పులు చోటు చేసుకునే వీలుంది. ఇలాంటి వేళ పార్టీని మరింత ఉత్తేజితం చేయడానికి, ప్రజల్లో తన పలుకుబడిని మరింత పెంచుకోవడానికి చంద్రబాబు తన అమ్ముల పొదిలో ఉన్న పాదయాత్ర అస్త్రాన్ని బయటకు తీయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఆయన ఇప్పటికే పాదయాత్ర కానీ బస్సు యాత్ర కానీ చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోవడం ఎన్నికలకు 1.5 ముందు చేపట్టాలని భావించారు. అయితే ముందస్తు మాట వినిపించడంతో పాటు అధికార పక్షం దూకుడుకు కళ్ళం వేయాలంటే తాను జనంలోకి వెళ్లడం తప్పించి మరో మార్గం లేదన్న విషయాన్ని గుర్తించిన ఆయన పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు. ప్రజాయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంత వయసులో పాదయాత్ర చేయాలని చంద్రబాబు డిసైడ్ అయితే అది భారీ సాహసమే అవుతుంది. ఆయన పట్టుదలకు ఇదో నిదర్శనంగా మారుతుందని చెప్పాలి. క్లిష్టమైన కష్టమైన పాదయాత్ర ప్రకటనను చంద్రబాబు ఎప్పుడు చేస్తారన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.